పరవశ ముందగ కీర్తించెదము పవన యేసుని ఈ బలి పూజలు పరవశ ముందగ కీర్తించెదము పవన యేసుని ఈ బలి పూజలు పాడి స్తుతించి భజయింతు స్వామిని పాడి స్తుతించి భజయింతు స్వామిని కలువరి నాదుని ఈ శుభవేళ కలువరి నాదుని ఈ శుభవేళ పరవశముందగ కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతును మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము పాపము శోకము భారము తీర్చిన పాపము శోకము భారము తీర్చిన మహిమాన్వితుని కొనియాడెదము మహిమాన్వితుని కొనియాడెదము పరవశముందగ కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు పరవశముందగ కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు క్రీస్తు నామములో అందరికీ శుభోదయం. ఈనాటి దివ్య పూజ సమర్పించువారు హైదరాబాద్ అగ్రపీఠం తుర్కయంజాల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు భువనగిరి లూర్దిమేరీ టీచర్ కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు భువనగిరి ప్రవీణ్ కుమార్ భువనగిరి కిరణ్ కుమార్ కుటుంబాలను దీవించమని భువనగిరి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు వీరి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. రెడ్డిపాలెం విచారణ రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదూరి బాలశ్రీయాన రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి దివ్య ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఫాతిమానగర్ విచారణ దేవరపు కస్పారెడ్డి చిన్నమ్మ టి రాణి గాయం శౌరెడ్డి సారమ్మ ఏంజల్ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి డిఐ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ సస్మితి రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతా బలి ఏరువ శౌరెడ్డి ఏరువ సునీల్ రెడ్డి దివ్యారెడ్డి రీనోరెడ్డి ఏరువ సురేష్ రెడ్డి చిన్ని జాస్మిన్ క్రిస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రకాష్ పద్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి రత్నారావు ఆస్టిన్ రోషిత అఖిల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏడవ పుట్టినరోజు జరుపుకుంటున్న
అల్లం మేరి నిధికి దేవుని దీవెనలు ఆరోగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని మరియు గాలి మార్గరేట్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని విజయ సమర్పిస్తున్నారు. డాక్టర్ బిఎఫ్ శౌరయ్య కుటుంబంలో మరణించిన బి అన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్యములు శాంతి సమాధానం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి. బందనాథం పాల్, బందనాథం ఓజీ, బందనాథం థామస్, బందనాథం బాలశౌరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం ఈ అగస్టిన్ రాక్ కుటుంబములు దేవుని దీవెనలు ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కిల్లంపూడి దివ్య చాందినికి దేవుని దీవెనలు ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం జితుక విశ్వనాథ్ బాబుకు దేవుని దీవెనలు ఆరోగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి. కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కొండడాబ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెకి దేవుని దీవెనలు ఆరోగ్యములు, ఆమెని మరియు పావనిలు నీటి పరీక్షలు మంచిగా వ్రాయాలని వీరి తలంపులు నెరవేరాలని ప్రసాదరావు, లక్ష్మీప్రభ, పావని అమలులకు ఆయురారోగ్యం దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నులకపేట విచారణ పులిపాటి లూర్దిమేరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని పులిపాటి చిన్నయ్య, మేరీ, పెద్దయ్యన్నయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి, లూర్దిమేరికి ఆపరేషన్ బాగా జరిగినందుకు కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రామంతపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ పూజకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి. తుమ్మ జోజిరెడ్డి, సుప్రియ, తుమ్మ అగతమ్మ, తుమ్మ మిస్కారెడ్డి, తుమ్మ జాయిస్, మేఘనారెడ్డి, తిరుమల రెడ్డి, సుధాకర్ రెడ్డి, నర్మద కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను కూడా జోడించి ఆ దేవుని యొక్క వరములను కోరుకుంటూ ఈ దివ్య పూజాబలిని త్రియేక దేవుని పవిత్ర నామమున ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. వేద సాక్షి మరణం, విశ్వాస విజయం. క్రీస్తు పరమనందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన సత్య శ్రీసభ పునీత లారెన్స్ డీకను వేదసాక్షి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ తరుణంలో పునీత లారెన్స్ గారు ఏ విధంగా తన యొక్క ప్రాణమును క్రీస్తు కొరకు అర్పించి ఉన్నాడు, అటువంటి అర్పణ జీవితాన్ని మనమందరం జీవించాలని శ్రీసభ పిలుపునిస్తూ ఉంది. ప్రత్యేక విధంగా పునీత అగస్టిన్ అంటారు పునీత లారెన్స్ గురించి, జీవితములో ఆయన క్రీస్తును ప్రేమించాడు, మరణములో ఆయన క్రీస్తుని అనుసరించాడు అని. అవును ప్రియులారా, ప్రాచీన ఆది క్రైస్తవ సంఘానికి పునీత లారెన్స్ గారి యొక్క మరణము, వేదసాక్షి మరణము ఒక ఉదాహరణగా మారింది. అనేక మంది రోమీయులు ఆయన మరణాన్ని చూసి మారు మనసు పొంది ఉన్నారు. అటువంటి జీవితాన్ని మనం కూడా జీవించినప్పుడు మనం కూడా అనేక మంది మారు మనసుకు కారణం కాగలము. అటువంటి అర్పిత జీవితాన్ని మనకందరికీ దయచేయమని వేడుకుందాము. మన జీవితాన్ని ప్రభు కోసం వెచ్చిద్దాం. మరి మన విశ్వాసానికి వ్యతిరేకంగా జీవించిన సందర్భాలను గుర్తు చేసుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి.
పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజతి రాజ పరలోక రాజ శక్తి సంపన్నా, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజతి రాజ పరలోక రాజ శక్తి సంపన్నా, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. గణమగు దేవా అర్పించెదమయ్యా, వందన గీతం యుగ యుగములు నీకు. దివిలు దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడ పాపము తొలగించి ఆలించు మా మొరలన్. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడ పాపము తొలగించి ఆలించు మా మొరలన్. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే యుగ యుగములు ఆమెన్. దివిలు దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలు దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీత లారెన్స్ నీ మీద అత్యంత ప్రేమను కలిగి ఉండినట్లు చేసితివి. తద్వారా అతడు ఎంతో విశ్వసనీయమైన సేవలు అందించి విజయోత్సాహముతో వేదసాక్షి మరణమును పొందెను. మేము కూడా అతని వల్లే నిన్ను అధికముగా ప్రేమించి
అతడు బోధించిన దాన్ని పాటించినట్లు మాపై కృప చూపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. పునీత లారెన్స్ డీకను వేదసాక్షి. మొదటి పఠనము. సంతోషముతో దానమరుచువానిని దేవుడు ప్రేమించును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకం ఉంచుకొనుడు. కావున చింతతో గాని ఒత్తిడి వలన గాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమనర్పవలెను. సంతోషముతో దానమనుచ్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును, ఆయన దయ కలకాలం ఉండును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలెనో అన్నీ సమకూర్చి వాణిని వర్ధిల్లజేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. ప్రభువు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపు నరుడు ధన్యుడు. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభు, ఓ ప్రభు, నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా, నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా, నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని.
నిన్ను వెంబడింపగోరి వదలి తిని నా సన్నిహితులను నిన్ను అనుసరింపగోరి త్యజించి తిని నా సర్వస్వమును నిన్ను వెంబడింపగోరి వదలి తిని నా సన్నిహితులను నిన్ను అనుసరింపగోరి త్యజించి తిని నా సర్వస్వమును నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక నన్ను బలపరచుము నాకు శక్తి నీయుము నన్ను బలపరచుము నాకు శక్తి నీయుము హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోనూ ఉండును గాక పునీత యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక యోహాను సువార్త 12వ అధ్యాయము వచనములు 24 నుండి 26 వరకు యేసు ఇట్లనెను నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవముకై కాపాడుకొనును నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక వేద సాక్షి మరణం విశ్వాస విజయం క్రీస్తు పరమందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాడు మన తల్లి అయినటువంటి పవిత్ర శ్రీసభ పునీత లారెన్స్ గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది ఒక డీకన్గా సేవలు అందించి మరణములు ఒక వేద సాక్షిగా తన యొక్క జీవితాన్ని అర్పించిన వాడు అటువంటి ఒక గొప్ప పునీతుని పండుగను కొనియాడుతూ ఉంది మన తల్లి శ్రీసభ ఇటువంటి సమయంలో మనము కూడా ప్రభు కొరకు ఎలా జీవించాలి ప్రభును ఎలా ప్రేమించాలి ఆ ప్రేమను తన మన యొక్క మరణములు ఎలా చూపించాలి అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఒకసారి మనము ఆ పునీత లారెన్స్ గారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం గమనించామంటే అది ఒక స్ఫూర్తిదాయకంగా తోస్తూ ఉంది పునీత లారెన్స్ పాపు గారు రెండవ సిక్స్తూస్ పాపు గారికి ఆయన ఒక అగ్ర ఉపగురువుగా ఉన్నాడు రోమా నగరంలోని ప్రత్యేక విధంగా ఆ శ్రీసభలోని ఆస్తికి ఒక అధికారిగా ఉన్నాడు కోశాధికారిగా ఉన్నాడు ఈ విధంగా ఆ ఆస్తి యొక్క వ్యవహారాలను చూసి పెట్టడము పేదలను వాటిని పంచి వారిని ఆదరించడం ఇవన్నీ కూడా పునీత డీకన్ చేస్తూ ఉండేవాడు ఇటువంటి సమయంలో 257వ సంవత్సరంలో రోమ నగరంలో అనేక హింసలు మొదలయ్యాయి రోమ చక్రవర్తి వలేరియన్ ఆధ్వర్యంలో క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టారు ఈ సమయంలో ఆ వలేరియన్ చక్రవర్తి రోమ చక్రవర్తి ఈ డీకన్తో అంటూ ఉన్నాడు లారెన్స్ డీకన్ తోటి ఇదిగో మేము క్రైస్తవులను హింసిస్తున్నామని
మీరు మమ్మల్ని నిందిస్తూ ఉన్నారు, అసలైన హింసలు ఇప్పుడు మొదలు పెడుతూ ఉన్నాను, ఇక కాసుకోండి, ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారం అంతా కూడా మాకు ఇచ్చేయండి, లేకుంటే అందరినీ కూడా హింసిస్తాను అని భయపెట్టడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆ వలయని చక్రవర్తి డీకన్ లారెన్స్ అంటూ ఉన్నాడు, మీ గురువులు వెండి పాత్రలలో దివ్య రక్తాన్ని సమర్పిస్తారని మేము విని ఉన్నాము, మీ గురువులు బంగారు పాత్రములు బంగారు పళ్ళెములు దివ్య దేహాన్ని అర్పిస్తారని మేము విని ఉన్నాము, మీ పీఠాలపై బంగారు క్రొవ్వొత్తుల మీద మీరు వెలుగు నింపుతారని ఆలకించి ఉన్నాము, అవన్నీ కూడా మాకు ఇచ్చేయండి, ఆ వెండి బంగారాన్ని మాకు ఇచ్చేయండి, మా రోమ సైన్యాన్ని పోషించడానికి అవన్నీ ఉపయోగపడతాయి అని అన్నప్పుడు ఆ డీకన్ లారెన్స్ ఎంతో ధైర్యంతో రోమ చక్రవర్తి వలయనేత అంటాడు, అవును మహారాజా, నీవు అన్నది నిజమే, మా శ్రీసభ చాలా సుసంపన్నమైనది, చాలా ఘనమైనది, మా వెండిని మా బంగారాన్ని నీకు చూపిస్తాను, నాకు కొద్దిగా సమయం కావాలి అని అంటాడు. అప్పుడు వలయన చక్రవర్తి, ఇదిగో 3 రోజులు నీకు సమయం ఇస్తూ ఉన్నాను, ఆ తర్వాత మీ వెండి బంగారం అంతా మాకు రావాలి అని ఆజ్ఞనిస్తాడు. 3 రోజుల తర్వాత డీకన్ లారెన్స్ రోమనగరంలోని పేదలను అనాథలను కుంటివారిని గుడ్డివారిని మూగవారిని వితంతువులను అందరినీ కూడా ప్రోగు చేసి దేవాలయం ఎదుట వరుసగా నిలబెడతాడు, రాజు ఎదుట వరుసగా నిలబెడతాడు. అప్పుడు ఆ లారెన్స్ ఎంతో ధైర్యంతో అంటాడు, మహారాజా ఇదిగో వీరే శ్రీసభ యొక్క సిరి సంపదలు, ఈ పేదవారే శ్రీసభ యొక్క వెండి బంగారము అని అంటాడు. రాజుకు చాలా కోపం వస్తుంది, ఉగ్రరూపుడై లారెన్స్తో అంటాడు, నా రాజ్యంలో ఇంతమంది దరిద్రులు ఉన్నారో నాకు తెలియదు, వీళ్ళందరినీ నా దగ్గరికి తీసుకుని వస్తావా అని కోపగించుకొని చివరి మాటగా చెప్తూ ఉన్నాను, మా యొక్క దబ్బర దేవులను నీవు ఆరాధిస్తావా, లేకుంటే నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావా, రాత్రంతా కూడా హింసలతో నిన్ను మరణాన్ని గురి చేస్తారు అని గట్టిగా అంటాడు. అప్పుడు లారెన్స్ అంటాడు ఎంతో విశ్వాసంతో, నాకు రాత్రి వెలుగుతో నింపబడుతుంది, నా రాత్రికి చీకటి ఉండదు, నా ప్రభువు నా రాత్రిని దివ్య వెలుగుతో నింపుతాడు అని బాహాటంగా సాక్ష్యమిస్తాడు. ఇక ఆ రోజు లారెన్స్ గారిని హింస పెట్టి మరి వారు ఏ విధంగా మరణాన్ని గురి చేశారో మనము తెలుసుకుంటూ ఉన్నాము. లారెన్స్ స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి. 2వ సిక్స్త్ పాపు గారు స్పెయిన్ దేశాన్ని దర్శించినప్పుడు ఆ యువకుని యొక్క ఉత్సాహాన్ని చూస్తాడు, ఆ విశ్వాసాన్ని చూస్తాడు, ఎంతో మెచ్చుకొని ఆ యువకుణ్ణి రోమనగరానికి తీసుకుని వచ్చి అతనిని ఉపగురువుగా చేస్తాడు, చేసి రోమ సామ్రాజ్యపు ఆస్తిపాస్తులకు అతనిని ఒక అధికారిగా నియమించి, ఇవన్నీ కూడా నీ కనుసన్నలలో ఉన్నాయి, పేదలకు పంచిపెట్టి శ్రీసభను ఆర్థిక పరంగా నడిపించు అని పాపు గారు అంటాడు. అటువంటి గొప్ప బాధ్యతను పొందినటువంటి లారెన్స్ ఆ బాధ్యతను ఎంతో నేర్పుతో ఎంతో విశ్వాసంతో నెరవేర్చాడు, విశ్వాసములో తన జీవితాన్ని ఆ ప్రభువుకు అర్పించాడు, అదేవిధంగా మరణములో తన జీవితాన్ని ఏ విధంగా అర్పించాడో మనం చూడబోతు ఉన్నాము. ప్రత్యేక విధంగా 2257వ సంవత్సరంలో క్రైస్తవులపై హింస జరిగినప్పుడు వలేరియన్ అంటాడు రోమ చక్రవర్తి, ఇదిగో కాపరులను మనము హింసించినప్పుడు మందంతా కూడా చల్లా చెదరైపోతుంది, కాబట్టి ముందుగా మేత్రాలను గురువులను ఉపగురువులను మీరు హింసించండి, వారిని మరణాన్ని గురి చేయండి అని ఆజ్ఞను జారీ చేస్తాడు. ఆ విధంగా అనేక మంది క్రైస్తవులను వారు మట్టి కల్పిస్తారు, అదేవిధంగా మేత్రాలను గురువులను కూడా వారు
హింసల గురి చేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో చివరకు పాపు గారిని కూడా వారు బంధిస్తారు. రెండవ సిక్స్త్ పాపు గారిని కూడా వారు బంధించి మరణానికి తీసుకుని వెళ్తూ ఉండగా, ఆ మరణానికి వెళ్ళే సమయంలో డీకన్ లారెన్స్ కూడా పాపు గారి పక్కనే ఉంటాడు. ఆగస్టు 6వ తేదీ ఆ సిక్స్త్ పాపు గారిని మిగతా 4 డీకన్లను ఏ విధంగా చంపారో మనము చూసి ఉన్నాము. అదే పండుగను 7వ తేదీ మనం జరుపుకొని ఉన్నాము. మరి ఆ సిక్స్త్ పాపు గారిని వారు మరణానికి తీసుకుని వెళ్ళే సమయంలో లారెన్స్ ఎంతో వేదనకు గురి అవుతాడు. అతని ఆత్మ ఎంతో క్షోభిస్తూ ఉంది. అతను అంటాడు పాపు గారితోటి, ఓ తండ్రి, నీ కుమారుడు లేకుండా నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? ఓ పవిత్ర గురువా, డీకను లేకుండా నీవు ఎలా బలిని సమర్పించగలవు? ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? క్రీస్తు కొరకు శ్రమలు పొందడానికి నేను యోగ్యుని కానా అని ఎంతో ఆత్మవేదనతో ఆ పాపు గారితో అంటూ ఉంటాడు. మరణానికి వెళ్ళే ఆ సమయంలో కూడా సిక్స్త్ పాపు గారు ఆ డీకన్ లారెన్స్ అంటాడు, ఓ డీకన్, భయపడకు, తొందరపడకు, మేము వృద్ధులము, ఈ శ్రమను ఎక్కువగా భరించలేము, త్వరగా మరణించబోతు ఉన్నాము, కానీ ఇక నుండి 3 రోజులలో నీవు నన్ను కలుసుకుంటావు. అత్యంత ప్రమాదకరమైనటువంటి, ఘోరమైనటువంటి హింసలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ధైర్యంతో వెళ్ళు, శ్రీసభను కాపాడు, శ్రీసభ యొక్క ఆస్తిపాస్తులను పేదలకు పంచిపెట్టు, ఆ తర్వాత నీవు క్రీస్తు కొరకు నీ జీవితాన్ని సమర్పించు అని చెప్పి ఆ సిక్స్త్ పాపు గారు మరణిస్తారు. తర్వాత 4 దినములకు అనగా ఆగస్టు 10వ తేదీ వలేరియన్ చక్రవర్తి డీకన్ లారెన్స్ను బంధించి తీసుకొని వెళ్తాడు. అతని మరణము మనం గమనించామంటే ప్రియులారా, చాలా వేదనాపూరితంతో నిండి ఉంది. ప్రత్యేక విధంగా అతనిని ఒక ఇనుప మంచానికి కట్టి నిప్పులో కాలుస్తూ ఉంటారు. అంతటి ఘోరమైనటువంటి శ్రమలను భరిస్తాడు. కానీ ఎప్పుడు కూడా లారెన్స్ బాధపడలేదు. క్రీస్తు కొరకు నా జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నాను, క్రీస్తు కొరకు నా దేహాన్ని అర్పిస్తూ ఉన్నాను, క్రీస్తు కొరకు ఆ శ్రమలలో పాలుపంచుకుంటున్నాను అన్నటువంటి సంతోషముతో ఆ వలేరియన్ చక్రవర్తి అంటాడు, మహారాజా, నా శరీరము బయట వెలుపల కాలిపోయింది, ఇంకా ఎక్కువ మంట పెట్టండి, లోన కూడా బాగా కాలాలి, నా క్రీస్తు కొరకు నేను మరణించాలి అని ఎంతో ఆనందముతో ఆ మరణ సమయంలో కూడా తనకు విశ్వాసాన్ని ప్రకటిస్తాడు డీకన్ లారెన్స్. ఆ డీకన్ లారెన్స్ యొక్క మరణాన్ని చూసినటువంటి అనేక మంది విశ్వాసులు అంటూ ఉంటారు, ఆ అగ్నిలో కూడా అతని ముఖము గొప్ప కాంతితో నిండి ఉంది, ఆ ముఖములో ప్రసన్న వదనం కనిపిస్తూ ఉంది అని అంటారు. ఆ తర్వాత తను మరణించే సమయంలో ఈ అన్యుల కొరకు ఆయన ప్రార్థించాడన్నటువంటి ఒక నానుడు కూడా మనకుంది. ఆది శ్రీసభలో డీకన్ లారెన్స్ యొక్క వేదసాక్షి మరణము అనేక మంది మారు మనసు కారణమైంది అని కూడా చెబుతూ ఉంటారు. ప్రత్యేక విధంగా పుట్టి అగుస్తున్న వారిని గౌరవిస్తూ వారి యొక్క శ్రమలను, వారి యొక్క హింసలను మనము ఆదర్శంగా తీసుకోవాలి అని ప్రకటిస్తూ ఇలా అంటాడు డీకన్ లారెన్స్, జీవితములో క్రీస్తును ప్రేమించాడు, మరణములో క్రీస్తును అనుసరించాడు, అటువంటి శ్రమలలో పాలు పంచుకొని క్రీస్తు యొక్క శ్రమల పాత్ర నుండి ఆయన పానం చేశాడు, అటువంటి అర్పిత జీవితాన్ని మనమందరం జీవించాలి అని పుణిత అగస్టిన్ అంటారు. అవును ప్రియులారా, మనమందరం కూడా లారెన్స్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఏ విధంగా గోధుమ గింజ భూమిలో పడి నశించాలో అప్పుడే అది
ఫలిస్తూ ఉండవు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమలలో నశించాలి, బాధలలో నశించాలి, విశ్వాస జీవితంలో నశించాలి, అనగా మన జీవితాన్ని అర్పించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం కూడా ఫలిస్తూ ఉంది, క్రీస్తు యొక్క శ్రమలో పాల్పంచుకున్నటువంటి వారం అవుతాం. అందుకొరకే ఒక కీర్తనలో మనం పాడుకుంటూ ఉన్నాము, విత్తనం నశించాలయ్యా అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయ్యా అది జీవమును పొందాలంటే. ప్రభు కొరకు మనం ఎప్పుడైతే మన జీవితాన్ని అర్పిస్తూ ఉంటామో అప్పుడు పరలోకమున కొరకై మన జీవితాన్ని కాపాడుకుంటాము అన్నటువంటి ఆ సత్యాన్ని సువార్తలు ఆలకించి ఉన్నాం ప్రియులారా. కాబట్టి లారెన్స్ గారి యొక్క జీవితము మనకు ఆదర్శం కావాలి, ఆయన యొక్క మరణము మనకు ప్రేరణ కావాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ఓ ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, డీకను వేద సాక్షి మీ పునీతుడు లారెన్స్ గారి మహోత్సవ సందర్భముగా నీ వాక్యాన్ని మాకు అందించి ఉన్నారు, మీకు స్తోత్రములు. ఈ వాక్యానుసారంగా మా జీవితాన్ని నీ కుమారుని యొక్క మార్గములో నడిపించినట్లు మమ్మందరిని ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, వేద సాక్షుల మరణ పునాదిపై నిర్మించబడినటువంటి స్త్రీ సభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా స్త్రీ సభను దీవించండి, పాపు గారిని దీవించండి, గురువులను దీవించండి, ఉపగురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, క్రైస్తవ మానవాళ్ళందరినీ దీవించండి. మేమందరం కూడా త్యాగమయ జీవితంతో జీవించినట్లు ప్రత్యేక విధంగా సువార్త సాక్ష్యానికి మేమందరం కూడా ఆదర్శంగా నిలిచినట్లు మమ్మందరిని దీవించమని, ప్రేరేపించమని, నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, ఈ ప్రపంచాన్ని నీ హస్తాలలో ఉంచుతూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. కరోనా బారిన నుండి ప్రపంచాన్ని కాపాడండి, మీ యొక్క దయతో మమ్మందరినీ కూడా చూడమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా శాస్త్రజ్ఞులను, వైద్యులను మీరు ప్రేరేపించి త్వరగా దీనికి విరుగు మందును కనుగొనే విధంగా వారందరినీ కూడా నడిపించమని, మమ్మందరినీ కూడా ఈ కరోనా బారిన నుండి కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, దీవవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ కుమారుని యొక్క సత్య సువార్తను ప్రపంచ నలుమూలలా చాటడానికి ఏర్పాటు చేయబడి ముందుకు సాగుతున్నటువంటి ఈ దీవవాణి టీవీ ఛానల్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఇక్కడ పనిచేయ ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, దీని కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి సల్ప ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, మా కుటుంబాలను నీకు సమర్పిస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా మనస్పర్ధలతో, అపోహలతో విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాము. వారందరినీ కూడా పవిత్రాత్మ ప్రేరణతో నింపి ఐక్యపరచమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా మా కుటుంబాలలో సకల రోగాలతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా నీ యొక్క దయకు అర్పిస్తూ ఉన్నాము. వారిని మీరు స్వస్థపరిచి దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థించుదాము. ఓ పరలోక తండ్రి, మా ప్రియమైన ప్రభువా, మీకు స్తోత్రములు. స్త్రీ సభ నడిపించడానికి వేద సాక్షుల రక్తాన్ని మీరు అర్పించి ఉన్నారు. ఈ వేద సాక్షుల రక్తం ద్వారా మేమందరం కూడా ప్రేరణ పొంది క్రీస్తు కొరకు జీవించి మరణించే విధంగా మమ్మందరిని దీవించమని,
ప్రత్యేక విధంగా పునీత లారెన్స్ గారి ప్రార్థన సహాయంతో మేము సువార్త కొరకు మా ప్రాణాన్ని సైతం అర్పించే విధంగా మమ్మందరిని కూడా నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక శ్రమలలో నా బాధలలో తల్లి తండ్రిగా ప్రోచినావు, శ్రమలలో నా బాధలలో తల్లి తండ్రిగా ప్రోచినావు, జీవితపు ప్రతి మలుపులు స్నేహితునిగా నిలచినావు, అందుకే కృతజ్ఞత అర్చనా, అందుకే కృతజ్ఞత అర్చనా. ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవ సందర్భమున మేము సంతోషముతో సమర్పించు అర్పణలను అనురాగముతో స్వీకరింపుము. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా రక్షణకు ఉపకరించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, వేద సాక్షి అయిన పునీత లారెన్స్ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారవోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భోజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్ర పీఠాధిపతిని, గురువంతతో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తరమదనమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనము. మా అందరిపై దయచూపము. దేవుని కనితలు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత డీకన్ లారెన్స్తోనూ, ఆది నుండి చేసేసిన పునాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమీన్, ఆమీన్. క్రీస్తుని జీవితంలో పాలు పంచుకునేలా, మరణములు ఆయన అనుసరించేలా దీవించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము.
మే మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తండ్రి సంకల్పం కోసం తన ప్రాణమును సేవలో అర్పించినటువంటి ప్రథమ వేద సాక్షి క్రీస్తు ప్రభు. ఆ ప్రభు యొక్క పరలోక విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదనకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం. నీ జీవితమే ధన్యమై రండి రారండి ఈ జీవపు విందుకు, రండి రారండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవము నాడు నీ దివ్యాహారంతో పోషింపబడి ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. ఈ పునీతుని బాధ్యతాయుత సేవల గౌరవార్థము మేము సమర్పించుబలి మాయందు నీ రక్షణ అనుగ్రహమును అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమీన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. విన్నవించనా ప్రభు నాదు కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా. విన్నవించనా ప్రభు నాదు కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా. నా గానము గాత్రము నీ వేణుగా, నా సర్వము శ్వాసయు నీవేనుగా. నా మార్గము జీవము నీవేనుగా, నా తోడుగా నీడగా ఉన్నావుగా. విన్నవించనా ప్రభు నాదు కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా. నీ దివ్య సన్నిధిలో సన్నుతించగా, నీ యాజకత్వములో పాలు పంచగా. పేరు పెట్టి పిలచినావు నా దైవమా, ప్రేమతో నడిపినావు ప్రియనేస్తమా. పేరు పెట్టి పిలచినావు నా దైవమా, ప్రేమతో నడిపినావు ప్రియనేస్తమా. అభివందనం శుభవందనం, ప్రేమవందనం పాదాభివందనం. నా గానము గాత్రము నీవేనుగా, నా సర్వము శ్వాసయు నీవేనుగా. నా మార్గము జీవము నీవేనుగా, నా తోడుగా నీడగా ఉంటావుగా.